రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్కి జరిగింది ఒక ఇన్సిడెంట్ అనమాట. ఇది ఒక ఫ్లాట్ కొన్నాడు, ఒక 30 లాక్స్ పెట్టేసి ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ బ్యాంక్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఆ లోన్ తీసుకుని ఫుల్ ఆఫ్ ద పేమెంట్ క్లియర్ చేస్తానని చెప్పేసి, అయితే ఆ 30 లాక్స్ పేమెంట్ కట్టిన తర్వాత అతను ఫ్లాట్ ఇచ్చేసి అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించారంట. ఆ తర్వాత అదే ప్లాట్ని ఫ్లాట్ని 1 crore అమ్మేశారు సేమ్ అదే రియల్టర్. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి డిమాండ్ చేస్తేనేమో అది మాకు సంబంధం లేదు, అది మీకు ఇచ్చినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్. అంటే సొసైటీలో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా అంటే ఒక జెన్యున్ పర్సన్ కూడా నమ్మే సిచ్యువేషన్లో ప్రజలు ఉంటారు కదా. ఎస్ సార్, అవును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని రియల్టర్లు అంటే ఒక కంపెనీ మీరు జెన్యున్ కంపెనీ కావచ్చు కానీ మీలాంటి ఒక కంపెనీ ఇలా తప్పు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇంపాక్ట్ మీ మీద కూడా పడుతుంది కదా. ఎస్, అందుకే మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఏదన్నా పరిస్థితులలో మనం ఎదుర్కొంటామని మనకు అనిపించినా, ఏమాత్రం అనిపించినా, లేదంటే ప్రాజెక్ట్ నచ్చుండొచ్చు లేకపోతే లొకేషన్ నచ్చుండొచ్చు, ఏదైనా సరే ఒకసారి పాస్ట్ హిస్టరీ తెలుసుకోవాలి. ఓకే, కంపెనీ పాస్ట్ హిస్టరీ ఏంది, కంపెనీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు వీళ్ళ టెస్టమోనియల్స్ ఏమున్నాయి అనేది తెలిసిన తర్వాతనే అలాంటి వాటిపైన దిగాలి. ఓకే, లేదు అంటే వెళ్ళకూడదు. ఓకే, కొత్త కంపెనీ వచ్చినప్పుడు అసలే నమ్మకూడదు మెయిన్గా, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేదు మార్కెట్లో. అలాంటి వాళ్ళని నమ్మినప్పుడు 100% మోసపోవాల్సిందే ఇదన్నమాట. నేను చూసినటువంటి చాలా రియల్ ఎస్టేట్ బిగ్ స్కామ్లు ఏంటంటే ల్యాండ్ ఎవరిదో, అవునండి, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వేరే ఒకళ్ళు, బిల్డర్ ఒకళ్ళు, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు. అంటే ఒక అసలు దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసేసి 1,000 crore ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇట్లా తీసేసుకుంటూ ఉంటారు. అలాంటి చాలా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? సో ఫస్ట్ ఇందాక అనుకున్నట్టుగా కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎంతమందికి ఇన్వెస్టర్స్కి రీచ్ అయ్యారు, ఆ ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉన్నారా వీళ్ళతోని, లేదా ఇబ్బందులు పడుతున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత కంపెనీలో ఎవరెవరు డైరెక్టర్స్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, ఓకే, ఆ డైరెక్టర్ హిస్టరీ కూడా చూడాలి. ఎందుకంటే కంపెనీలో ఓకే ట్రాక్ రికార్డ్ బాగానే ఉంటుంది, ఒక 4-5 ఇయర్స్ బాగానే ఉంటుంది, కానీ అనుకోకుండా కంపెనీలో షేర్ సరిపోలేదు మీరు అన్నట్టుగా, ఎవరో తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్, అతనికి ఏం చేస్తారంటే వీళ్ళు రియల్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఏం చేస్తారంటే ఒక డైరెక్టర్షిప్ ఇచ్చేస్తారనమాట, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి. ఆ డైరెక్టరు 100% జెన్యున్ క్యాండిడేట్ అని ఎలా మనం జడ్జ్ చేయగలుగుతాం, చేయలేము. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ఆయనకు డైరెక్టర్షిప్ ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు హార్డ్ ఇన్ మనీ అంటే ఒక సామాన్యుడు లేదంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయినా వీళ్ళంతా కూడా హార్డ్ ఇన్ మనీ అండి. ఈ హార్డ్ ఇన్ మనీ ఒకరి మీద నమ్మి మనం పెడుతున్నప్పుడు ఆ డైరెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. ఓకే, ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలాంటి బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు, సో ఇన్వాల్వ్ అయ్యి అనే ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని కొద్దిగా మనం ఆలోచించుకొని డబ్బులు పెట్టుకోవాలండి. ఓకే, సో అప్పుడు ఎవరికైనా ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ అయ్యి పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా సార్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు ఆగవు. ఎందుకంటే ఎవరు ఎంత సంపాదించినా చివరికి తీసుకొచ్చి పెట్టాల్సింది భూమి పైనే, అది ఎక్కడో ఒక దగ్గర పెట్టాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే కొద్దిగా మార్కెట్ ఇప్పుడు డౌన్ఫాల్గా ఉంది, ఈ డౌన్ఫాల్కి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇది ఎప్పటికీ ఉండదు ఇలా, ఎందుకంటే ఆల్రెడీ దానిపైన గవర్నమెంట్ కూడా మళ్ళీ సవరణ చేస్తూ ఉంది, కొన్ని చేంజెస్ తీసుకొస్తూ ఉన్నారు వాటిలలో. అండ్ డెవలప్మెంట్స్లో ప్రకారంగా చూస్తే హైదరాబాద్కి డోకా లేదు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలామంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్కి అసలు తిరుగు లేదని చెప్పొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తిరుగు లేదు, రియల్ ఎస్టేట్ కూడా మంచి రోజులలోకి రానుంది. ఒక నాకు తెలిసి ఇంకొక 6 మంత్స్ తర్వాత అండి రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు బి నెంబర్ 1. ఓకే, అంత ఎక్సలెంట్గా ఉండబోతుంది ఒక 6 మంత్స్ తర్వాత. ఓకే, అదండి. నాలాంటి సామాన్యుడు ఒక 10 లక్షలు పెడితే మీ కంపెనీలో ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. 100% హ్యాపీగా ఇప్పిస్తాం, మీకు ఏ ఫేసింగ్ కావాలంటే ఆ ఫేసింగ్ ఇప్పిస్తాం. ఓకే, ఈ ఫేసింగ్ సంబంధించి కూడా చూసుకుంటే చాలా మంది, కొంతమందికి నార్తే ప్రిఫరబుల్గా ఉంటుంది, కొంతమందికి సౌత్ ప్రిఫర్ ఇలా ఉంటూ ఉంటారు కదా. అవునండి. సో కస్టమర్స్ని ఎలా సాటిస్ఫై చేస్తారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అండి. ఓకే, వాళ్ళని అడుగుతాం సార్ మీకు ఏది కావాలి, ఏ ఫేసింగ్ కావాలి. జనరల్గా మన తెలుగు ప్రజలు ఏమడుగుతారండి అంటే నార్త్ ఈస్ట్ అడుగుతారు లేదంటే ఈస్ట్ అడుగుతారు. ఫస్ట్ ప్రియారిటీ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది. సో నార్త్ ఈస్ట్ అనేది ఏంటంటే కొన్ని ప్లాట్సే ఉంటాయి. ఒక నేను ఒక 10 ఎకర్స్ వెంచర్ వేసామండి కంపెనీ నుంచి, 10 ఎకర్స్ వెంచర్లో మనకు నార్త్ ఈస్ట్ వచ్చే ప్లాట్లు ఒక 6 to 8 plots వస్తాయి మ్యాక్సిమం. ఓకే, లేదంటే ఒక మంచి లేఅవుట్ కనుక ఫార్మేషన్ ఉంది, డైరెక్షన్ కరెక్ట్గా ఉంది అనుకుంటే ఒక 20 plots వస్తాయి మ్యాక్సిమం. సో దీన్ని కొద్దిగా ప్రీమియం రేట్ పెట్టి అమ్మేస్తారు. నెక్స్ట్ వచ్చేది ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. సో వాళ్ళని అడుగుతాం సార్ నార్త్ ఈస్ట్ తర్వాత ఉన్న ప్లాట్స్ మరి ఈస్టే ఉన్నాయంటే అప్పుడు ఈస్ట్ తీసుకుంటారు జనరల్గా. ఓకే, ఇదన్నమాట. ఓకే, సో ఫైనల్గా కస్టమర్స్ అయితే సాటిస్ఫై అవుతారు, సాటిస్ఫై చేస్తాం. సో రియల్ ఎస్టేట్ కూడా మళ్ళీ బూమ్ అవుతుంది అంటారు? 100%.